వీరిని ఈరోజు 11th వీక్ అసలు వీళ్ళని ఏమనాలో ఏమో అబ్బా హాయిగా నిద్ర వచ్చి తలనొప్పి ఒక్కటే తక్కువ అండి. నామినేషన్స్ కూడా చెత్త అంటే చెత్తగా ఉన్నాయి. ఏది బాలే, నిజంగా చెత్త నామినేషన్ అంటే చెత్త ఇచ్చాడు బిగ్ బాస్. చెత్త వేసుకొని నామినేషన్ చేసుకోమని. మా ఇంట్లో కూడా చెత్త ఉంది, 1 మినిట్లో మిగిస్తా నేను కూడా. మా ఇంట్లో కూడా చెత్త ఉంది, అదేదో నిజంగానే ఎవరికన్నా చెత్త కావాలి ఉడవడానికి అని అంటే మీరు బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళని పిలిస్తే, కొంచెం కాంట్రాక్ట్ బేస్ మీద పిలుచుకుంటే బాగుంటుంది అనుకుంటా. అంత చెత్త నామినేషన్స్. అసలు ఆ నామినేషన్స్ ప్రక్రియ ఏంటో అంత ఇవాళ ఏమి లేదు మాట్లాడడానికి, అంత తుస్సే. అసలు ఎందుకు ఎవడు ఎలాగ నామినేట్ చేసుకుంటున్నా కూడా ఎవడికి తెలియకుండా. కేవలం రోహిత్ అదేదో అన్నాడు కదా, ఇష్యూని ఇసురు కొట్టాడు దాని మీద తప్ప అదేదో ఏదో నిజంగాండి ఏమి బాగాలేదు. నామినేషన్స్ అయితే మొత్తానికి నామినేషన్స్ లో ఉన్నవారు ఒకళ్ళు డైరెక్ట్ గా చెప్పేస్తారు. అసలు అయితే నామినేషన్స్ ప్రక్రియ ఏం బాగాలేదు, అంత చెత్తగన్నా చెత్తకన్నా హీనంగా తెచ్చింది. మరి నామినేషన్స్ లో ఉన్నవారు ఎవరెవరు అంటే, ఇనియా, రోహిత్, మెరీనా, అదిరెడ్డి, రేవంత్, శ్రీ సత్య, శ్రీహాన్, రాజ్, కీర్తి. సో వీళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు. కేవలం ఫైమా ఒక్కతే నామినేషన్ లేదు. చూద్దాం మరి ఈ వీక్ కానీ ప్రోమో మాత్రం బాగుందో ఏంటో రేపు. మరి నామినేషన్స్ ప్రక్రియలో వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గించుకోవడానికి మరి 50 lakhs లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లాగా ఇచ్చి చెక్ మీద రాసేయాలంట ఎవరు ఎంత ఇమ్యూనిటీ ఏంటి అని. చూద్దాం రేపటి ప్రోమో ఇట్లా బాగుంది మరి ఎవరు ఆ 50 lakhs గెలుచుకుంటారు. ఈరోజు అయితే నామినేషన్స్ ఏమి బాగాలేదు, అంత తుస్సే. సో మరి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అదితి టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డెన్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ రేపు అన్స్టాపబుల్ షో గురించి వచ్చే గెస్ట్ గురించి కూడా చెప్తాను. బాయ్ బాయ్.